हेडलाइंस। ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఓపెనింగ్, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం। తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజనపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్, సుమారు 91% ఆస్తులు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయని పిటిషన్। దేశంలో గుణాత్మక మార్పు కోసమే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్, సమయం కుదరక ఢిల్లీ వెళ్ళలేదన్న మంత్రి కేటీఆర్। హైదరాబాద్ బెంగళూరు డ్రగ్స్ కేసుల్ని వదిలిపెట్టాం, తెలంగాణలో మా పోరాటాన్ని చూసి టిఆర్ఎస్ పారిపోయిందన్న బండి సంజయ్। కుట్రపూరితంగా పాదయాత్రను అడ్డుకున్నారు, న్యాయ పోరాటం చేసి తీరుతామన్న శర్మిల। తమిళనాడు మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం, కొత్త బాధ్యతలు అప్పగించిన సీఎం స్టాలిన్।